సో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలా? మీరు వాడండి దిస్. ఐ మీన్ టు సే, ఇది పెయిడ్ ప్రమోషన్స్ కాదండి, న్యాచురల్గా. అయినా మనకి పెయిడ్ ప్రమోషన్స్తో పనే ఉంది, డబ్బుకి కొరత ఏముంది. ఆరోగ్యం ఉండాలా, లైఫ్ జింగలాలా, దునియా ఏలయ్యాలా, ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. మంచి ప్లేస్లో నుంచొని లోడ 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 మాడాలనిపిస్తుంది. ముందు లోటాలో నీళ్ళు తాగెత్తని. సో వయసు అనేది అందరికీ స్టెప్ బై స్టెప్, ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంటుంది, కానీ కరగదు. ఒక్కటే కరుగుద్ది, ఏంటది? ఎస్ క్యాండ్, ఐ మీన్ టు సే, దాన్ని ఏమంటారు, అదొక్కటే కరుగుద్ది. సో లైఫ్ ఇంగాలా, దునియా ఏలేయాలా అంటే చదువుకుండ్రా, ముందు చదువుకోండి. నాన్న వేసిన ఏం చెప్పిండి? చదువుకోండ్రా, ముందు చదువుకోండి. చదువుకుంటే జాబ్ వస్తుంది, వద్దా? అయితే కనీసం వ్యాపారమైనా చేసుకోండి. అర్థమవుతుందా? లేకపోతే ఏమవుతుంది? ఇదిగో నాలాగా ఇలా ఛానల్ పెట్టుకుంటే అందరితో మాట్లాడుకోవాలనిపిస్తుంది. అలా నేను చదువుకోలేదు అనుకుంటున్నారా? ఏంది, టీచర్ జాబ్ చేశాను, ఎంఏ ఇంగ్లీష్. యూనో వాట్, మన మల్టీ టాలెంట్, మన టాలెంట్ని ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడు గుర్తిస్తారు? ఇదిగో దుబాయ్లో ఉంటే గుర్తించటం కాదు. మంచిగా మాడాలా, మంచి మనసు ఉండాలా, డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ ఉండాలా, ముందు ఆరోగ్యం ఉండాలా, ఆయుష్ ఉండాలా, ఆనందం ఉండాలా, చెప్పే విధానం తెలియాలా, ముఖ్యంగా యూట్యూబ్లో ఛానల్ పెట్టేయాలా. బయట ఎండ, లోపల మా ఇంట్లో చింటు వెయిటింగ్ అక్కడ. సో ఉంటాను మరి. ఏంటబ్బా ఈ పిల్ల ఇట్ట మాడుతుంది అనుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ అప్ప. ఇప్పుడు ఇంట్రోవర్ట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో కూర్చుంటారు అనుకుంటారు, కాదు. వాళ్ళు సైలెంట్గా ఉంటారు, అంబివర్ట్స్. మీడియంగా ఉంటారు, ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్స్ నాలాగా ఉంటారు. అర్థమవుతుందా? మనం ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్ కింద లెక్క. యాంకర్ సుమే, అనసూయ, ఆ పిల్ల ఎవరు, ఈ పిల్ల ఎవరు పక్కన పెడితే అందరి కాంబినేషన్ రూప. బట్ ఏంటంటే ఇండియాలో లేదు కదా. ఎనీవే, మన ఛానల్లో మనకి సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉంటుంది. మన సొంత ఇంట్లో ఉంటే మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలా ఉంటుంది. మనం ఎక్కడున్నాం? ఎస్, దుబాయ్ మాల్లో బుర్జ్ ఖలీఫా వ్యూ అంటే ఇట్ట ఉండాలా. అధ్యక్ష, లైఫ్ అంటే ఈ మాత్రం ఉండాలా. లైఫ్ ఇంగాలా, దునియా ఏలేయాలా, ఆ దునియాలో మీరుండాలా, నేనుండాలా, మనందరం ఉండాలా, అందరూ బాగుండాలా, మన వల్ల చాలామంది బాగుపడాలా, ఇది మన సిద్ధాంతం అవ్వాలా. మన ఛానల్ మీరు తప్పకుండా రోజు ఫాలో అవ్వాలా. అయిపోయింది, నేను మాడుతుండే ఇంకా వినాలనిపిస్తుంది. మరి అదే చెప్పాను, మల్టీ టాలెంటెడ్ అని. అయిపోయింది, మళ్ళీ కలుద్దాం, బాయ్. సో ఛానల్ చాలా లేట్గా పెట్టాను నేను. ఎప్పుడో పెట్టాల్సింది యూట్యూబ్ ఛానల్, ఎంతో లేట్ అయిపోయింది. ఇక దుబాయ్లో నేను ఎప్పటి నుంచి ఉంటున్నానంటే 2013 ఆగస్ట్ నుంచి ఉంటున్నాను. ఏం లాభం, ఛానల్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఎండింగ్లో పెట్టాను. చచ్చే చాలా లేట్ అయిపోయింది. బెటర్ లేట్ దాన్ని ఎవరు అన్నట్టు. పక్కన పెడితే రోజ్ ఫ్లవర్ కొన్నా, ఫ్లవర్ అనకూడదు, ఫ్లవర్ ఆర్ తినేయాలి. మన ఛానల్లో వొకాబులరీ, ఐ మీన్ టు సే ప్రొనౌన్సియేషన్తో పాటు గ్రామర్ అనుకోండి, గ్రామర్, టీచర్ అనుకోండి, టీచర్, ఇలాంటివి చాలా నేర్పిస్తాను. రెడీగా ఉండండి, ఎందుకంటే చదువుకోండిరా, చదువుకోండి, చదువుకుంటేనే బాగుపడతారు. చదువుకోండిరా, చదువుకోండి. బింబ నిబంధింప బదులేది లేదు. జుట్టు ఎప్పుడు పెరుగుతాయా? అలానే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతా ఉండాలి. పాలు తోడేస్తుంటే పెరుగవుద్ది కదా, అట్ట పెరుగుతూ ఉండాలి సబ్స్క్రైబర్స్. ఎంతైనా సరే థియేటర్లో ఆడియన్స్ లేకపోతే ఎట్లా చెప్పండి, ఆ మూవీ ఆడుతూ ఉంది. సో పాయింట్లోకి వస్తే, మా ఛానల్లో రకరకాలుగా ఉంది మాస్టర్ అన్నట్టు, రకరకాల ఇన్ఫర్మేషన్ రకరకాలుగా ఇస్తూ ఉంటారు. ఏ రోజు ఏ రకం పెడతానో పక్కన పెడితే, నీదో రకం నాదో రకం, మాయాలోకం ప్రపంచంలో మాయా చేయకుండా, ఆ మాయలో మనం పడిపోకుండా, ఆ ఊబిలోంచి ఎవరైనా మనల్ని రక్షిస్తారా అన్నట్టు మనకు అనిపిస్తుంటారు కదా. నేనేం మాడుతున్నానంటే, ఒకళ్ళు మనం రక్షించాలి అని అనుకోవద్దు.
మిమ్మల్ని మీరే రక్షించుకోండి, మిమ్మల్ని మీరే కాపాడుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మీ ఆర్థిక స్థిరత్వం మీ చేతుల్లో ఉంది. బట్ అయినా సరే మనకి అప్పులు ఉంటాయి, అప్పులు బాధలు ఉంటాయి, ఒకసారి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏదైనా సరే హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యం మహాభాగ్యం. ఎప్పటికైనా సరే హ్యాపీగా ఉంటారు, ట్రై చేయండి. జీవితంలో ప్రతి గుమ్మానికి సమస్యలు, కథలు, వ్యధలు చెప్పుకోలేని కన్నీళ్ళు కోకలు చాలా ఉంటాయి. చాలా అరుదు మంది మాత్రమే వాళ్ళ కన్నీళ్ళని చెప్పుకుంటారు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి ముగ్గేసింత ఈజీగా. దాని అర్థం ఏంటి, ఇంట్లో వాళ్ళు లేరా అని కాదు, ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వింటారు. ఓ 10 మందికి చెప్పుకుంటే ఆ ఊరట అది వేరే విషయం. కానీ కొంతమంది ఉంటారు ఇంట్లో, వాళ్ళు ఎవరికి చెప్పరు, లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు. అందుకే చాలామందికి అంట హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయంట. లోపలోపల బాధ పెట్టుకోకూడదు, ఎవరికొకరు చెప్పేసుకోండి, ఛానల్ ద్వారా కూడా చెప్పేసుకోండి, తప్పేమీ లేదు. దాని అర్థం బాధలు చెప్పుకున్నంత మాత్రాన తప్పు పట్టడానికి, బాధలు ఆడపిల్లలు తొందరగా చెప్పుకోవాలి అని అనుకుంటారు. ఎందుకంటే మేము అంతేనండి మంచోళ్ళం. ఈ కల్తీ కలియుగంలో కొవ్వొత్తిలాగే మనం కరిగిపోతే, అంటే పక్కన వాళ్ళ బాధలకి ఏమవుద్ది, ఆ వాళ్ళు ఇంకా బాధలు చెప్పుకుంటూ ఉంటారు, మన నుంచి డబ్బు ఆశిస్తూ ఉంటారు, లేదా ఒక ప్రేమను ఆశిస్తూ ఉంటారు, ఒక అప్డేట్ను ఆశిస్తూ ఉంటారు. పర్లేదు, ఏం పర్లేదు, తప్పేమీ లే. కానీ ఒకటి మాత్రం, ఎస్, ఛానల్ని ఫాలో అవ్వండి.